2024 సెప్టెంబర్ 7న వినాయక చవితి రాబోతుంది. అయితే ఈ వినాయక చవితిలోపు వీడియోని చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అసలు ఈ వీడియో కంటపడిందంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియోని చూడలేరు. అలాగే ఈ కథలు వింటే వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అన్ని శుభాలే జరుగుతాయి. దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు. వినాయకుడు సకల దేవతాగణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయక పూజతోనే ప్రారంభమవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకున్నా మొదట పూజించేది గణేశుడినే అని అందరికీ తెలిసిన విషయమే. చూడడానికి పూర్ణ కుంభం లాంటి దేహం, బాణా కడుపు, తొండం ఉంటుంది వినాయకుడికి. ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీకలు. ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. ఇది వినాయకుడి వాహనం. నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు, తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ ఒక విశేషమే. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష 4వ రోజు చవితి నాడు వస్తుంది. రోజులు కొనసాగుతూ చతుర్థి తిథి నాడు ముగుస్తుంది. భాద్రపద మాసంలో శుక్లపక్ష 4వ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈరోజు వినాయకుడి యొక్క జన్మదినం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేశుడు పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు ఘననాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు, నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉద్యాపన విగ్రహాన్ని నిమజ్జనం అనేది చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అనేది అర్పిస్తారు. కేవలం ఇళ్లల్లోనే కాదు, కాలనీల్లో అందరూ కలిసి, దేవాలయాల దగ్గర, వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి పూజలు అనేవి నిర్వహిస్తారు. వినాయక చవితిలోపు ఈ కథలు వింటే కోటి జన్మల పుణ్యం అనేది మీకు వస్తుంది. పూర్వం సంయమినిపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడట. అంతా చూస్తూ ఉండగానే ఆమెను హత్తుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముణ్ణి రెదస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలు అన్నీ వాడి అరుపులకు, వాటి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారట. ఆయన వారందరినీ కూడా తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయం ఇచ్చాడు. మంటలు మండుతూ వచ్చి అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలో నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది. కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదట. బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించాడు. వారిని హత్తుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడిన బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు
వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడట. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారట. ఒక్కొక్కరు 21 గరిక పోచల చొప్పున 1,680,000 గరిక పోచలు అందజేశారు. వాటితో ఉపశమనం కలిగింది. వినాయకుడు వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, నా పూజల్లో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం అనేది ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పూజలను నాకు సమర్పిస్తే నాకు ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం, వజ్రాలు, వైడూర్యాల కన్నా ఒక గరిక పోచ గొప్పది. నాకు గరిక పోచ ఎంతో ప్రీతికరమైనది. నన్ను ఒక్క గరిక పోచతో పూజించినా 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని గణేశుని తాపం ఒక్క గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంటుంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించారు. గరిక పోచలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుందట. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా ఈ సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయడం, లంబోదరుడి ఉదరంలో ప్రజ్వలిన అగ్నిని గరిక పూజలు తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని ఒక్క గరిక పూజతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం అనేది వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామి కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచ కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పే ఒక ఉదాంతం ప్రచారంలో ఉంది. అదే శివ పార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడా విడిపడ్డాడు. ఇహం మెచ్చిన జనం మెచ్చిన తన అల్లుడు అలా వస్తాడు ఇలా వస్తాడని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మందిని కూడా వెంటలేకుండా చాలా మామూలుగా వచ్చేశాడట. 10 మంది ప్రముఖులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారు అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే, కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవురు ఆవురమంటూ ఉన్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుడిని చూపించాడు. ఈ పిచ్చుకంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి, ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లి వారి కోసమని వండిన అన్నం అంతా తినేశాడు వినాయకుడు. అయినా కూడా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందరి నుంచి లేచి వండిన కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. ఆకలి తీరలేదు ఆయన. దానితో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడట. ఆయన ఆకలి తీరాక ఆకలి ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీనితో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబు, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలగజేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుడిని వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరిక పోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్న ఆవురావురమన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని
శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరిక పోచ పెట్టగానే టక్కున ఆకలి గోళ ఆపేశాడట. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక్క గరికను కానీ 21 గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంతా అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్లుగా గరిక పోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు భారుల కొద్దీ బంగారాన్ని ధనాన్ని త్రాసుల్లో వేసి విఫలమవుతూ ఉంటే, రుక్మిణీదేవి తులసిదళం ఒక్కటి వేసి తులతూచలేదా భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడట. మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు. అసలే అందగాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడు కదా అనిపించిందట. వెంటనే అమ్మ పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికి వస్తున్నాడు అనుకుంది ఆ పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మా నాకు పెళ్లి చేయండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడట. అది విన్న పార్వతీదేవి, సరే నాయన ఓ పిల్లని చూసుకో, ముందు పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో, పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతగానో సంతోషించి బయటకొచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడట. ఆ పరిసర ప్రాంతాల్లో వినాయకుడికి ఒక కోడి కనిపించింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటున్నాను, శుభప్రదంగా మొదటిగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నిర్ణయించాలి అని అనుకుంటున్నాను, నీవు పద్మశాలీలు ఉండే సాలిపాటికి వెళ్ళి కొత్త చీరలు నేసేవారి చేత ఒక మంచి కొత్త కోకను తీసుకొని రా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విని ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళిందట. ఆ తర్వాత వినాయకుడు పెళ్లి కాలేదు. కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడి కూత లేదట. అంటే ఇప్పుడు మనం వినే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయిందట. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేళ్ళను చూసిన వినాయకుడు తన పెళ్ళి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసుని దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెబుతూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసుల దగ్గరికి వెళ్ళిపోయింది, మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకుని వస్తుండగా అది ఎక్కడో జారిపోయిందట. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటిదాకా కూడా వెతుకుతూనే ఉందట. అందుకే పొట్టేలకు కింద చూపే తప్ప పై చూపు అనేది ఉండదు. వినాయకుడి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే ఒరే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానరా, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చేయాలిరా అన్నాడట. ఆ పిల్లవాడు సరే అన్నాడట. తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల పసిబిడ్డ అప్పటి నుంచి కుడుములు చేస్తూనే ఉన్నది. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఒక ఏనుగు కనిపించింది. వినాయకుడు ఆ ఏనుగుతో, నన్ను నీ మీద ఎక్కించుకో, మనం ఇద్దరం ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్ నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నదట. ఆ మాటలు విని, ఆవురావురా,
నీవు నన్ను ఎక్కిరిస్తావా? మంద బుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకో పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడంట ఆ వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఉన్న వినాయకుడు గాడిదకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోలా తక్కిన పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు కొక్కు, నీవు ఓ పని చేయి, ధనికవారు భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారట, నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడట. పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బైతే దొరకలేదు, అలాగే వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకోవా, నేను చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడట వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు దాని మీద అయితే ఎక్కేశాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఇది చాలా చిన్నది. దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా, ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడమొస్తుంది. మూడమొస్తే అంతకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు, మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూడమొస్తోంది. అందుకే వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేళ్ళు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి, కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్లు, నీ పనులు కావటం లేదే అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. కాబట్టి వినాయక చవితిలోపు ఈ వీడియో చూస్తే చాలు, కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.